Hi andi, Green Honey Home channel ki swagatham. Ee roju chukka kora enna mirchi toti pachadi ela cheyalo chuddam. Kavalsini ee chukka kora rendu kattlu subhranga kadukkoni cut chesi pettukunnadi. Enna mirchi meeku kaaraniki saripadinanta vesukovali. Ullipaya okati, kottimera, vellulli koncham chintapandu. Ippudu ela cheyalo chuddam. Stove గించి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేగినయి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకొని వేయించుకుందాం సిమ్లో పెట్టి చుక్కకూరను వేయించుకోవాలి ఇది కొంచెం మగ్గింది ఇప్పుడు చింతపండు వేసుకుందాం ఈ నీరంతా అయిపోయే వరకు వేయించుకోవాలి చుక్కకూర ఇలా దగ్గరకు వచ్చేసింది ఇంకా దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇవి వేయించుకున్నవి రోట్లో వేసి దంచుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుందాం ఎండుమిరపకాయలు మెదిగిందండి ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని దంచుకుందాం ఇప్పుడు చుక్కకూర వేసుకుందాం దీన్ని తోడి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ వేసుకొని దంచుకుందాం ఇది ఎలాగే ఉంటే ఉల్లిపాయలు మెదగవు కళ్ళల్లో చిందు పడింది చుక్కకూర పచ్చడి చాలా రుచిగా ఉండింది ఇలా రోట్లో నూరుకుంటే ఉల్లిపాయలు మెత్తగా దంచుకునే పని లేదు కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి దంచుకుందాం దీనిలో కొత్తిమీర కూడా వేసుకొని దంచుకుందాం
పక్కకూర పచ్చడి మెదిగింది. ఇప్పుడు దీన్ని తోడుకుందాము. చాలా రుచిగా ఉండిద్దండి పచ్చడి. ఒకసారి చేసుకోండి మీరు కూడా, ఎంత రుచిగా ఉండిద్దో తెలిసింది. తాలింపు వేసుకున్నాము. వెల్లుల్లి తాలింపు గింజలు కూడా వేసి వేయించుకుందాం. కొంచెం కరివేపాకు. తాలింపు వేగింది. ఇప్పుడు చక్కెర పచ్చడి వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం. రెడీ అయిందండి చుక్కకూర పచ్చడి. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం. బాయ్ అండి. Thank you.